Praise Lord, Uncle. Praise Lord, Uncle. Ma, praise Lord, Ma. Praise Lord, Nana. Praise the Lord, Benetanaya. Praise the Lord, Benetanaya. Praise the Lord, Sonny. Praise the Lord, Anna. Praise Lord. Annika, Raleda, Sonny. Raleda, Akka. November 1st, Nastadu, Kada. Anakka. Praise the Lord, Pastor, Uncle. Praise the Lord, praise the Lord. సర్టిఫికెట్ లో ఎప్పుడు కూడా ఇంటి పేరు ఉండాలి కదా. అయితే వాళ్ళకి మార్క్స్ చెప్పాం కదా మనం. అంకుల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వచ్చాయి. ఓకే అలా అలాగే. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ వాళ్ళ అక్క. రోహిణి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ రోహిణి అక్క. ప్రైజ్ ద లార్డ్ రోహిణి అక్క. ప్రైజ్ ది లార్డ్ సలీనా చెల్లి. ప్రైజ్ ది లార్డ్ జైంతన్నా. ప్రైజ్ ది లార్డ్ సలీనా చెల్లి. సలీనా మీ చెల్లి. ప్రైజ్ ది లార్డ్ కొనికాకా. ప్రైజ్ ది లార్డ్ సలీనా. ప్రైజ్ ది లార్డ్ సలీనా. సలీనా మీ చెల్లి పేరు ఏంటి? జోయా. జోయా. జోలియానా? Joya. Joya. Praise the Lord, Joya. Praise the Lord, Joya. Praise the Lord, Nishita Akka, Nishita Akka. Praise the Lord, Shalom Uncle. Praise the Lord, praise the Lord. Praise the Lord, Minni Akka, praise the Lord, Benetaniya. Praise the Lord, Shalem Uncle. Praise the Lord, Minni Akka. Praise the Lord, Bennett Annaya. Praise the Lord, Lord Minni Akka. Praise the Lord, Rohini. Praise the Lord, Minni Akka, Minni Annaya. Praise the Lord, Selina. Praise the Lord, Shalem Uncle. Praise the Lord. Praise the Lord, Shalem Uncle. Praise the Lord. Praise the Lord, Minnakka. Praise the Lord, Binanna. Praise the Lord, Nana. Praise the Lord, Nana.
అక్క స్టార్ట్ చేసేద్దాం. మీ థమ్స్ అప్ చూపించింది, అందరు బాగున్నారా? దేవుని కృప వల్ల అందరినీ చూడడం చాలా సంతోషం. ఓకే, మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దామా సండే స్కూల్? వచ్చేయండి మీ పొజిషన్స్ కి. 1, 2, 3 కలుముసుకోవాలి, అందరూ కలుముసుకోవాలి. పరిశుద్ధురా, ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయినా ప్రభ. మరి మా సండే స్కూల్ ని మేము ప్రారంభించబోతుండగానైనా ప్రభ, నీ యొక్క కృపా సన్నిధి మా తోడుగా ఉండి నీడిగా ఉండి నడిపించండి అయ్యా ప్రభ. ఈ దినమున జరగబోబు కార్యక్రమం అంతట్లో కూడా ప్రేమ కృపలను అందించండి. ఇక చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. బిడ్డలు ఏదైతే నేర్చుకుంటున్నారోనైనా ప్రభ, మన హృదయాల్లోనైనా వారు పెట్టుకుని మనైనా ప్రభ, మన జీవితాల్లో అనుభవించడానికి సహాయం దయచేయండి. నైనా శ్యామలకని బట్టి, నిమ్మక్కని బట్టి వందనాలు తండ్రి. వానికి వారికి ఎంతో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ తండ్రి, అవన్నిటినీ నైనా పక్కన పెట్టి నీ యొక్క సేవా పరిచర్యలో ముందు కొనసాగిస్తున్నా తండ్రి. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. అలాగే శ్యామలంకల్ని బట్టి వందన చెల్లిస్తున్నాం ప్రభ. ఆయనకి ఆరోగ్యము, బలము, శక్తి అనుగ్రహించండి, పరిచర్యం దీవించండి. అలాగే ప్రజ్వలక్కను, అలాగే రిసోర్స్ పర్సన్స్ అందరినీ బట్టి వందనాలు. పావని అక్కను, కల్పన అక్కను బట్టి వందనాలు. వారిని కూడా ప్రభా చక్కని ఆరోగ్య బలాలతో నింపండి. ఈ దినం అంతట్లోనైనా ప్రభ, నీ యొక్క కార్యక్రమం అంతట్లో మీ తోడు కాపుదలను గురించి సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ, యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ చిన్న ప్రార్థన ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1 సూపర్, వెరీ గుడ్ పిల్లలు. ఓకే, యాక్చువల్ సాంగ్ చేద్దామా మరి? ఓకే, మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తారా? ఎప్పుడైనా స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు కానీ బస్సెస్ లో వెళ్తాము, తర్వాత సైకిల్స్ మీద వెళ్తాము కదా. ఎప్పుడైనా సైకిల్ ఎక్కారా? సైకిల్ తో స్కూల్కి వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళారా? ఓకే, సైకిల్ తొక్కుంటూ వెళ్ళారు. ఓకే, బస్సులు ఎంత మంది వెళ్తారు స్కూల్లో? స్కూల్కి లేదా ఇవ్వలేరా? ఓకే, కొంతమంది కూడా ఉన్నారు బస్ లో కూడా వెళ్తారు కదా. ఇవన్నీ ప్రయాణాల మీద మంచి మనము దేవుని సన్నిధికి ఎలా వెళ్దాం చూద్దాం. ఓకేనా, వెళ్దామా? ఓకే, దేవుని రెండవ రాకట్లో మనం ఎత్తబడాలంటే మనం అందరం కూడా విశ్వాసంతో నిలబడి ఉండాలి పిల్లలు. ఓకేనా, అదే విశ్వాసంతో మనం ప్రేయర్ చేసుకొని యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా? సైకిల్లొద్దు, బైకు వద్దు, కారు వద్దు, యాత్రకు బస్సు వద్దు, ట్రైను వద్దు, ప్లేను వద్దు, యాత్రకు మేఘంపైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు. మేఘంపైనే నా
రాకలో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం సైకిల్ వద్దు బైకు వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు పిల్లలు సూపర్ గా ప్రయాణం చేశారు మరి సూపర్ సూపర్ చేశారు భలే భలేగా చేశారు ఇంకా సార్ చేసేద్దామా ఈ పాట పడాలి రాజేష్ తాతపూడి మండారి 2017 మీ విస రాసిన పాట నచ్చిన పిల్లలు మీ అందరికి ఇంకోసారి ప్రయాణం చేద్దామా వచ్చేయండి మరి ొద్దు బైకు వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే నేను పోదు యాత్రకు మేఘం పైనే రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ప్రభుని తీర్పులో రెండో రాకలో ఎత్తబడుదును యేసుతో ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం ఈ లోక జీవితం కాదది శాశ్వతం నిత్య జీవమే ప్రభువశం సైకిల్ వద్దు బైకు వద్దు కారు వద్దు యాత్రకు బస్సు వద్దు ట్రైన్ వద్దు ప్లేన్ వద్దు యాత్రకు మేఘం పైనే నా యేసుతోనే సూపర్ పిల్లలు భలే భలేగా చేస్తారు వండర్ఫుల్ గా చేస్తారు గాడ్ బ్లెస్ యు ఆల్ ఓకే మనం సిగ్నేచర్ సాంగ్ చేద్దామా రెడీగా ఉన్నారా మీ థమ్స్ అప్ చేయండి ఒక్కసారి yes ఓకే పిల్లలు సిగ్నేచర్ సాంగ్ చూసేద్దాం అమ్మా సిగ్నేచర్ సాంగ్ చూడడమే కాకుండా అలాగే అందరూ చేస్తున్నారా లేదు కూడా అడగమ్మా నేర్చుకున్నారు సాంగ్ వెరీ గుడ్ ఇంకా ఎంతమంది నేర్చుకున్నారు సాంగ్
అందరు నేర్చుకున్నారా? అయితే ప్రజల నువ్వు చేస్తావమ్మా? నేను చేస్తున్నాను అంకుల్. నేను బిన్ని అంకుల్ వచ్చింది అంకుల్. Join out.
భలే చేశారు అందరూ, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. కానీ నిషిత నిషిత వాళ్ళే పూర్తిగా నేర్చుకున్నారు, అక్కడ ఇంకెవరు నేర్చుకోలేరు అనుకుంటా. ట్రై ట్రై చేస్తున్నారు అందరూ, ట్రై చేస్తున్నారా? ఒక 2-3 డేస్ లో నేర్చేసుకుంటారు. అంతేనా పిల్లలు? చేశారు అక్క, పర్వాలేదు. God bless you, Mommy. Super. Wonderful. Hello, Nana. Hello, Bagat sir. Very good. Super Gandhi. Hello, Nana. God bless you. Thank you, Akka. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 10. Wonderful, Nana. Body, Tana, Kala, Kin. గోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగున్నా చేర్చుకున్నానని, అలాగునే నన్ను నేను మీ పిల్లలని చేర్చుకోనని కొనవలెనని ఉంటిని అని మీరు ఎల్లకపోతిరి. లూక్ 18:13-34. వెరీ గుడ్ నానా. అమ్మా ఒల్లకపోతిరి, ఒల్లకపోతిరి ఎంజలినా, ఒల్లకపోతిరి. వావ్, ఒల్లకపోతిరి, ఒల్లకపోతిరి. సరే, థ్యాంక్ యూ అంకుల్. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చెప్పగలరా పైలైన్? చెప్పండి పనికిరాని, చెప్పకపోతే చెప్పండి, చూసి చదవండి లేకపోతే. అన్మ్యూట్ చేసుకున్నా. కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల కింద చేర్చుకుంటదో అలాగే నేను ఎన్నో మార్లు పిల్లలను చేర్చుకోవాలని ఉంటుంది, కానీ మీరు వెళ్ళకపోతుంది. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వెరీ గుడ్ నానా. చెప్పదు కదా, నేను ఇంకా అడగలే. చాలా బాగా చెప్తారు, అంత పెద్దదైన చక్కగా మీరు చదివిపోతారు పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. అని ఎక్కువ ట్రై చేసింది కానీ డిస్టర్బెన్స్ అవుతుందని ఆపేసింది. ఎనీవేస్, గాడ్ బ్లెస్ యూ నానా. Praise the Lord. Benjamin Blessy Isaac Joseph. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Thank you very much, Mandli, Rose, me, the ground. అరే కిందన బైబిల్ పెట్టేసి వచ్చేస్తున్నారు మీరు అనుకుంటా. అక్క మా ముడి వర్స్ అక్క. మీ లెసన్ టైం వచ్చే వరకు బైబిల్స్ ఆ ప్రక్కన పెట్టండి అమ్మా, మన లెసన్ టైం వచ్చినప్పుడు బైబిల్ తీసుకోండి, అక్కడే కదా. ఓకే, చేశారు నాన్న ఈరోజు. Praise the Lord, Akka. Praise the Lord.
ప్రేయర్ బుక్ అక్క. మెమరీ వర్స్ చెప్తారా? చెప్తామక్క. అందరు కలిసి చెప్పండి. యోహాను లూకా 13:34 కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను ఎన్నో మార్లు మీ పిల్లలని చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరెళ్ళకపోతిరి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60. అసలు రోజు ఈ వాక్యం ఎందుకు అంటే కావాలి కాబట్టి మొత్తం ఇచ్చేసాను, కానీ అందులో అసలు చెప్పగలరా లేదా చెప్పకపోయినా పర్లా మీ నోట్స్ లో రాసుకుని ఒకసారి చదివితే చాలు. దేవుని కృప మన ఎలా ఉంది తెలుసుకుంటారా అని అనుకున్నాను పిల్లలు. కానీ మీరందరూ ఎంత బాగా చదివేశారో, చాలా చాలా బాగా చెప్తున్నారు పిల్లలు. గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్ యూ అక్క. ఓకే నెక్స్ట్ 100% నీకు జరుగుతున్నాయి మరి ఆన్లైన్ క్లాస్ నీకు జరుగుతున్నాయా? ఇప్పుడు జరగట్లేవు అక్క. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారా? ఓకే నాన్న. గాడ్ బ్లెస్. చెప్తావా నువ్వు? ఏంటక్క మరి వస్తే చెప్తున్నావా చెప్పట్లేదా? కోడి తన పిల్లలను కింద ఎలాగూ కొనవాలని అలాగను చేర్చుకోవాలని ఏనన్ని పిల్లలను చేర్చుకోవాలని అలాగే అనుకున్నాను, కానీ అలాగే మీరు ఒప్పుకోలేదు అంటే చాలు. ఇంటిని కానీ మీరు ఇరవై పోతేరి. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వెరీ గుడ్. నేను ఆపినా ఆపలేదు, కంటిన్యూ చేశారు. సూపర్ గా చెప్పేశారు. నెక్స్ట్ మాత్రం వెళ్ళిపోయింది వెనక్కి మంటల్లో ఉందా? ఓకే ప్రైజ్ తెలడమ్మా. ఏంటమ్మా ఈ రోజు తమ్ముడే డ్రా చేసుకున్నదక్క, రోజు నన్ను డ్రా చేయమంటాడు. థ్యాంక్ యూ జీసస్ చెప్పావా మరి, నాకు హెల్ప్ చేసావు నేను చక్క వేయడానికి అని చెప్పావా? చాలా బాగుంది నాన్న, కానీ దాంట్లో ఒకటి మిస్ అయిపోయింది చూడు ఒకసారి చూపించు మళ్ళీ. అక్కడ వేసాడా? ఇక్కడ దీని తోకేది కొంచెం ఇంకా కొంచెం తోక వేస్తే బాగుంటది కదా, ఇలా కట్ చేసేసినట్టుంది కదా కదా, అలా కూడా వెయ్యి అబ్బో ఎంత బాగుంటుందో తెలుసా, ఉంటుంది తెలుసా? ఎందుకు అది ఒక్కటే మంటల్లో అక్కడ అలా ఉండిపోయింది ఎందుకని? వెనకాల ఎక్కడో ఎందుకు ఉండిపోయింది? వాళ్ళ ఇంటికి వాళ్ళ మమ్మీ వెళ్ళదు అని చెప్పి బయటకు వెళ్ళదు అని చెప్పిన వెళ్తాది అక్క. అప్పుడు ఒక్కసారి వాళ్ళ ఇంటి దగ్గర మంటలు వస్తే పిల్లలు అందులో వచ్చేయండి అని చెప్తే తన చాలా దూరంగా ఉండి వినిపించక అలాగా అక్కడే ఉండిపోయి మంటల్లో కాలిపోతుంది అక్క. అయ్యో మనం అలా చెయ్యొచ్చా మరి? చేయకూడదు అక్క. చెప్పిన మాట వినాలా వినకూడదా? వినాలక్క. పాపమునకు జీతం ఏంటి? నరకానికి వెళ్ళిపోతాం అక్క. నరకానికి వెళ్ళిపోతాం కదా. ఓకే గట్ల వచ్చి నాన్న చక్కగా చెప్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000.
ప్రైజ్ ది లార్డ్ జ్యోతి గ్రీష్మ గాడ్ బ్లెస్ యు తమ్మి సూపర్ వండర్ఫుల్ బాగుంది నాన్న చాలా బాగా రాసుకున్నా చక్కగా ఓకే ఫ్రేమ్ బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఎందుకంత నీరసంగా ఉన్నారు ఇద్దరు హలో హీరోస్ అబ్బో ఎంత బాగున్నాయి మీ కోటి పిల్లలు బాగున్నాయి నాన్న సూపర్ గా ఎందుకు అక్కడ కోడ్ ఎందుకు వేసావు నువ్వు ఉదయాన్న ఎలా సౌండ్ చేస్తారు చెప్పు ఉదయాన్న ఎలా సౌండ్ చేస్తారు చెప్పు అబ్బా కుక్కడు అది పెట్టాడు కొంచెం ఒకరుకోవాలి ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా చాలా బాగా చేశారు 1 2 3 4 5 6 7 8 9 10 20 వెరీ గుడ్ వెరీ గుడ్ సెలీనా ఇక్కడ సెలీనా జోసఫిన్ ఫస్ట్ ఏ అని రాసింది ఇక్కడ సెలీనా జోసఫిన్ సెకండ్ ఏ అని ఎప్పుడు రాస్తావు అంతవరకు ఇక్కడే ఉంటాం సెలీనా మనం చాలా బాగుంది తన రెక్కలతో ఎలాగో చేసుకుని అలాగే ఎన్నో మారులు మీరు అల్లకపోయి 13 34 మమ్మీ సపోర్ట్ లేకుండా చెప్తాను చాలా బాగా చెప్పు వెరీ గుడ్ నేనే నేర్చుకున్నాను అక్క బాగుంది నాన్న చాలా వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ చాలా చాలా బాగుంది ఓకే బాగుంది చాలా బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ థాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క హలో డానీ బాగున్నావా రాణి బాగున్నావా కౌశిక్ భలే చేసావు నువ్వు యాక్షన్ సాంగ్ చాలా గ్రేస్ఫుల్ గా చేసావు సూపర్ రాణి కూడా బాగా చేశాడు కౌశిక్ చూసి బాగా చేశారు మీ మెమరీ వస్ చెప్పండి అక్క ఈరోజు ఫంక్షన్ నేర్చుకోలేదు అవునా ఓకే వీళ్ళిద్దరు నేర్చుకున్నారా మీరిద్దరు చెప్పరానా కానీ నువ్వు అటు చూడకుండా చెప్పాలి నువ్వు అక్కడికి దేవుడు యోహాను 3:16 అది కూడా చెప్పండి యోహాను 3:16
3, 4, 5, 6, 7, 8. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16,000. వండర్ఫుల్ నానా, మీరు ప్రతిరోజు చెప్పాలి, అప్పుడు మీ పాయింట్స్ పెరిగిపోతా ఉంటాయి. సరేనా మరి, గాడ్ బ్లెస్ యు నానా. క్లాస్ లో ఉన్నా విస్తున్నాను. గిటార్ భలే వాయించావు నువ్వు పాటకి. చెప్పండి మరి, ఏమి మీ కొడుకులు ఉన్నాయి మీ దగ్గర? అబ్బో, అదే చేస్తావు అనుకున్నాను నేను, అనుకున్నాను నేను కోడిపిల్లలు. బాగుంది నాన్న, వెరీ గుడ్. ఇక్కడ కూడా ప్రింటర్ దొరికిందా మీకు? ఇక్కడ కూడా ప్రింటర్ ఉందా? తెచ్చుకున్నారా? ఓకే ఓకే నాన్న, చెప్పగలవా నేమ్ అక్కడ మీకు? చెప్పండి మరి. బాబు అంత పెద్ద మెమరీ వర్క్ చెప్పేస్తారా? చెప్పండి నాన్న. పదమూడు 34 కోడి తన పిల్లలను ఎట్లా దాచుకున్నాయో నేను ఎన్నో మార్లు నీ పిల్లలను తెచ్చుకోవలసిందని చేసి చెప్పాను. కానీ కోడి పిల్లలని ఎక్కడికిందా అట్ట దాచుకుందు అత్తే చెప్పు కూడా మనల్ని రక్తం కింద దాచుము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18,000. వండర్ఫుల్ నానా. ప్రజలక్క, చెమక్క, ఎప్పుడైనా విన్నారు మీరు అసలుగా? అలాగా వినలేదక్క. ఎంత బాగా చెప్పారు చూడండి, అసలు ఎంత బాగా చెప్పారంటే వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్, సూపర్ గా చెప్పారు. అసలు నీకు అర్థమైందా నిన్న అసలు ఏమైందో, ఎలా ఎందుకు దాచుకుంది కోడి? చెప్పు మరి ఒకసారి. ఒక కోడి మాత్రం, ఒక కోడి పిల్ల మాత్రం మెలిసారక్క. ఒక రోజు కోడి తల్లి కోడి పొలంలోకి వెళ్తారక్క పిల్లల కోసం, ఆహారం కోసం. అప్పుడు పెద్ద పెద్ద మంటలు వస్తాయి అక్క. కానీ ఈ చిన్న కోడి పిల్లకి అట్లా అట్లా ముందుకెళ్ళిపోతుంది అక్క. వెనకాల మంటలు వస్తున్నాయని తెలియదు అక్క. ఒకసారి వెనకాల చూస్తే మంటలు వస్తున్నాయని తెలుస్తుంది అక్క. అప్పుడు తన తల్లి చాలా దూరంలో ఉన్నది, చాలా దూరం తెలిపింది అక్క. అప్పుడు కోడికి అప్పుడు ఒక అతను వస్తాడు అక్క, పొలం పెరిగాని మంటలు వస్తున్నాయని చెప్పేసి చూస్తే అప్పుడు కోడి పిలుస్తాడు అక్క. అప్పుడు అవి ఆ కుటుంబం ఒక్కటే ఉంటుంది అక్క. అప్పుడు ఆ కుటుంబం అప్పుడు చూస్తాను చూస్తాడక్క ఆ మంటల వల్ల ఆ కోడి చనిపోతాడు అక్క. ఆ పిల్ల అప్పుడు అట్లా కోడిని కదిలిస్తే ఆ పిల్లలు బయటకు వస్తాయి అక్క. కోడి ఆ వేడికి మంటకి చనిపోతుంది. తన కాలి పైన పెట్టుకుంటే కదండక్క చనిపోతుంది అని అనుకుంటాడక్క. అప్పుడు ఆ కోడి పిలుస్తాడు కానీ తను చాలా దూరం చనిపోయింది. అదే కాకుండా తల్లి చనిపోయింది. తెలివి పట్టి అడుగుతుంటే చాలా అయిపోయింది అక్క. అప్పుడు తన తల్లి ఒక కోడి పిల్ల చనిపోతుంది. ఆ యజమాని ఆ కోడి పిల్లల్ని తన ఇంటికి తీసుకొని పోయి పెంచుకుంటాడు అక్క. అలాగే
అట్లాగే యేసయ్య కూడా మనల్ని ప్రేమ మాలు పిలిచాడక్క మనల్ని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. ఇద్దరు కలిసి అసలు వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న. సూపర్ సూపర్ గా చెప్పారు. మరి అంకుల్ మీ మాటలు విన్నారో లేరో కానీ ఎన్ని మీకు కూడా అంకుల్ వచ్చి ఇంకా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తారు మీకు పిల్లలు. సర్టిఫికెట్స్ అంట చాలా చాలా బాగా చెప్పారు మీరు. ఎవరు బాగా చెప్తే వాళ్ళ పేరు పంపించి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అంకుల్. చెప్పండి. God bless you. Very good. God bless. Very good, Nana. Okay, next. God bless you, Nana. Okay, next. Praise the Lord. Praise the Lord. పిల్లలు మంచి మీకు డాన్స్ చేస్తారు. మీరే యాక్షన్ సాంగ్ మంచి మీకు చేసేసారు. బాగా చేశారు. ఓకే. God bless you, Nana. Super. Wonderful. చెప్పండి. ఇద్దరు కలిసి చెప్పండి. లూకా 13:34 కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకున్నా నేను ఎన్నో మార్లు నేను చేర్చుకొనవలెనని ఉంటే కానీ మీరు వెళ్ళకపోతే. లూకా 13:34. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చెప్పారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. చాలా బాగా చేసావు యాక్షన్ సాంగ్ నువ్వు కూడా. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు అమ్మ. సూపర్. వండర్ఫుల్. చాలా బాగుంది నాన్న, వెరీ నైస్. సోనీ మమ్మీ ఇంకా చెప్తావా? ఇంతక్క మెమరీ వర్స్ కొంచెం చూసి చెప్పేసి. How old will I have gathered your children together as a hen gathers his wool under her wings? Luke 13:34. Very good, Nana. God bless you, Nana. Got it. Got it. Okay. Very good. It's a practice kuda chey. Okay, now? Try chey chalu. చాలా చాలా బాగా చేసాను నిజంగా. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వండర్ఫుల్, చాలా బాగా. ఓకే. రోహిణికి పోటీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. Say, ma'am, say, I love God but hated his brother. He was a liar. 1 John 4, verse 20.
లూకా 13:34 కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగా చేర్చుకొనునో నేను ఎన్నో మారులు నీ పిల్లలను చేర్చుకునవలనని ఇంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. లూకా 13:34. వెరీ గుడ్ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. వదిలిపెట్టిన కూడా మొత్తం తిట్టేసావు. ఏది అప్పండి, చాలా బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు రోహిణి. వెరీ గుడ్. మంచి మేనేజర్ ని నువ్వు, చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నావు. వెరీ గుడ్. నడిచేస్తున్నాడా? హలో షాలో. బుక్స్ మేనేజర్ ఏమనాలి ఇక్కడ? ఆ పని చేస్తున్నాడు అక్కడ. పాపం పడేస్తే తెలుసు అడ్జస్ట్. Shalom, praise the Lord. God bless you, Mommy. Super. Wonderful. How often would I have gathered your children together as the hen gathers their brood under her wings. Jerusalem, how often would I gather your children together? As a hen gathers her wings under her wings. Luke 13:34. ఓకే నాన్న, చాలా బాగా చెప్పావు. సరిగ్గా చెప్పకపోతే మిమ్మల్ని కొట్టేస్తానని అంటున్నాడు చేయొచ్చు మరి, తెలుసా మీ తమ్ముడు? అందరు పిల్లలు చూడండి, చెప్పడం రెడీగా ఉన్నాడు, కొట్టడానికి రెడీగా ఉన్నాడు. హీరో హీరో ఇప్పుడు చెప్తా నువ్వు మరి. ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వండర్ఫుల్ నాన్న, బాగా చెప్పారు. చాలా గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ప్రిసిల్ల, ఒకసారి సర్నేమ్ చెప్పు. మీ ఇంటి పేరు చెప్పు ఒకసారి. మీరే కదా? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? సూపర్ ఫోర్ పిల్లర్స్ ఉన్నాయి. సూపర్ గా ఉంది నాన్న, చాలా బాగుంది. వెరీ నైస్. అబ్బాబ్బా, అన్ని దొరికేసినాయి. చాలా బాగుంది నాన్న, ఎక్సలెంట్. జాయ్ పైకి లేవు నువ్వు, కనిపించు. చాలా చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ అక్క. పిల్లలు అందరు చూస్తారు కదా, కొంతమందికి తెలియవేమో మరి, కనిపించవేమో. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా ఎవరు ఉన్నారు చూపించడానికి? గొప్ప గొప్ప చూపించాలి. ఎంత హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. అయితే అన్ని కలిపి 5:30 క్లోజ్ చేస్తే అప్పుడు మనకు రివ్యూ బాగుంటది. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరికి బాగున్నారా? బాగున్నారా? ఓకే,
అయితే అన్ని రెడీగా ఉన్నాయా? మీకు పాట ద్వారా కూడా అన్ని తెలుస్తుంది కదా, ఎలర్ట్ గా ఉండటం, బైబిల్, వాటర్ బాటిల్, పెన్, పెన్సిల్. ఓకే, చూపించండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మనం ముందు ప్రార్థన చేసుకుందామా? వాక్యం లెసన్ కి నేర్చుకోక ముందు ప్రార్థన చేసేసుకొని అప్పుడు లెసన్ నేర్చుకుంటే మళ్ళీ గొప్ప జ్ఞానం ఇస్తారు, మన గుర్తుండిపోయేలాగా చేస్తారు. ఓకేనా పిల్లలు? ఏసైని ఇప్పుడు ఏం అడగాలంటే, మనం ఏసయ్య మేము లెసన్ వినబోతున్నాం, మాకు ఎవరికి కూడా నెట్వర్క్ ప్రాబ్లం రాకూడదు, అక్క చక్కగా చెప్పాలి, అక్క ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఓకేనా పిల్లలు? వినేది గుర్తుండాలి. ఓకే, అయితే చేతులు జోడించండి. ఇంకా సెలీనా, చేతులు జోడించాలి అందరు. కళ్ళు మూసుకోవాలి. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము నేర్చుకోబోతూ ఉంటుండగా తండ్రి, మీరు మా మధ్యన ఉండమని అడుగుచున్నాం ప్రభా. మాకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, కుదురుగా కూర్చునే బుద్ధిని మీరు మాకు దయచేయండి. అలాగే అనేక మంది ఇళ్లలో ప్రభా ఒకవేళ నెట్వర్క్ వీక్ గా ఉన్నట్లయితే తండ్రి నాయన మరి అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా బిడ్డల ఆసక్తితో లెసన్ వినడానికి మీరే సహాయం చేయండి. చెప్తున్నా నన్ను మరుగుపరచండి, నా స్థానంలో ఉండి ప్రభు బిడ్డలతో మీరు మాట్లాడమని మీరే సహాయం చేయమని అడుగుచి ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, చేతులు విడిచి కళ్ళు తెరిచి చక్కగా కూర్చోండి. కుదురుగా చెప్పండి పిల్లలు, మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం చెప్పగలరా? ఓ చాలా మంది రెడీగా ఉన్నారు. ఓకే, ఎప్పుడు మాట్లాడదు కానీ సోని ఈ రోజు చెప్తానంటుంది, తను ఏం చెప్తుందో చూద్దాం. చెప్పు సోని, అన్మ్యూట్ చేస్తా. అవులు అనేసి కాదు, నీకేం గుర్తున్నాయి పౌలు గారి గురించి? థర్డ్ జర్నీ అక్క. థర్డ్ జర్నీ, ఇంకేం గుర్తున్నాయి? చెప్పమ్మా సోని. మిషనరీ జర్నీస్ ఎన్ని చేశారు? వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు, కరెక్ట్ చెప్పిందా? నేను ఏదో వెరీ గుడ్ అనేసి అన్నారా? రైట్ ఆ రాంగ్ చెప్పండి పిల్లలు. రూత్ చెప్పేస్తుంది రైట్ అని, అబ్బో జాయల్ అండ్ జాసన్ కూడా చెప్పేస్తున్నారు. జాయల్ అండ్ జాసన్ చెప్పారు కాబట్టి కరెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు ఎన్నో జర్నీ చేస్తున్నారు పౌలు గారు సోని? ఫోర్త్ జర్నీ. ఫోర్త్ జర్నీ ఏం జర్నీ? మిషనరీ జర్నీ అనా? ఏంటక్క? ఫోర్త్ జర్నీ చేస్తున్నారు కదా, అది కూడా మిషనరీ జర్నీ అనా అంటున్నా? అవునక్క. ఇప్పుడు ఎవరు చెప్తారు? సోనీ చెప్పింది రైట్ ఆర్ రాంగ్? జోయలన్ చేసం చెప్తారా మీరు? చెప్పండి. మరి చేయి చూపిస్తున్నారు. ఎవరు చెప్తారు? రూత్ అండ్ జాయ్ చెప్పండి. మిషనరీ జర్నీ నాకు వినిపించల. మిషనరీ జర్నీ కాదా? ఓకే, కాదని ఎవరు చెప్పారు నీకు? వెరీ గుడ్ జాయ్, కాన్ఫిడెన్స్ వెరీ గుడ్. ఓకే, నిజంగా మరి మిషనరీ జర్నీ కాదు కదా? వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్, ఎక్సలెంట్ గా చెప్పారు మీరు. ఓకే, మరి మిషనరీ జర్నీ కాకుండా మరి ఏంటి ప్రయాణం, అదేంటో చూద్దామా పిల్లలు? చూద్దామా పిల్లలు, మీరందరు రెడీయా? నేర్చుకుందామా? ఓకే, మరి పౌలు గారు
మూడు మిషనరీ జర్నీస్ చేసి నాలుగో జర్నీ చేస్తున్నారు, కానీ నాలుగో జర్నీ నేను మిషనరీ జర్నీ అనలేదు కదా పిల్లలు, అనలేదు కదా. అయితే ఇక్కడ మిషన్ అది ఒక్క నిమిషం ఈ నాలుగో జర్నీలో సన్హెడ్రిన్ సభకి తర్వాత వస్తుందా స్క్రీన్ వచ్చిందా? ఓకే అదే రాలేదేమో అనుకుంటు. నేను కనిపిస్తున్నానా? మీడియా ఆఫీసర్ మరి అదేమో ఏమైంది. ఓకే ఓకే చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది ఏంటో ఈ సండే స్కూల్ నాకు. ఓకే పిల్లలు మనం ఫోర్త్ జర్నీలో ఆయన్ని చాలా మంది తీర్పు తీరుస్తున్నారు కదా, నువ్వేం చేసావు, నువ్వేం తప్పు చేసావు, అసలు ఏంటి, ఎవరినన్నా కొట్టావా, ఎవరినన్నా గుంపుగా పెట్టి మతపరమైనటువంటి విభేదాలు తీసుకొచ్చావా, దేవాలయాన్ని అపవిత్రం చేసావా, ఇవన్నీ అడుగుతూ ఉంటే వాటన్నిటికి కూడా జవాబు చెప్తా ఉన్నారు కదా పిల్లలు. అయితే ఇప్పుడు అదే ఇంకా కంటిన్యూ అవుతా ఉంది పిల్లలు. ఈ రోజు మనం చూసేది ఇంకా కొత్త లెసన్, అంటే కొత్త మంది కొత్త వ్యక్తులను మనం కొంతమందిని కలుస్తాము, వాళ్ళెవరో కూడా చూద్దాం పిల్లలు. అయితే ఇక్కడ మనం ఇక్కడ నేను మీకు చూపించే వాక్యాన్ని మనం ఇంతకు ముందు విన్నాము చూసాము నేర్చుకున్నాము. మరొకసారి వచ్చింది ఇది అపొస్తలుల కార్యాలు 26:13. ఇది ఇంతకు ముందు వచ్చింది ఒకసారి ఒకసారి కదా, రెండు సార్లు అయింది, ఇప్పటికి ఇది మూడోసారి చూద్దాం. రాజా మధ్యాహ్నం మందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. పిల్లలు ఎవరికైనా గుర్తొచ్చిందా? మళ్ళా చదువుతాను చూడండి. రాజా మధ్యాహ్నం మందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఇదే వాక్యాన్ని మనం ఒకసారి జరగటం మనం చూసాము, తర్వాత ఏమో ఏంటది రెండు మూడు సార్లు తీర్పు జరుగుతున్నప్పుడు కూడా ఇలా చెప్పటం జరిగింది. ఇప్పుడు మరలా చెప్తున్నారు, ఇప్పుడు ఈసారి ఎవరికి చెప్తున్నారు? ఫెలిక్స్కి ఒకసారి చెప్పారు, తర్వాత ఎరుషలేం కౌన్సిల్లో ఒకసారి చెప్పారు, ఇప్పుడు మరలా ఇక్కడ ఎవరికి చెప్తున్నారో చూద్దాం పిల్లలు. రాజా అని సంబోధించారు కదా, అయితే ఈ రాజు ఎవరు, ఎవరికి చెప్పాడు, ఇవన్నీ కూడా చూద్దాం పిల్లలు. ఇక్కడ మనం ఫెలిక్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఫెలిక్స్ దగ్గర ప్రస్తుతం పౌలు ఉన్నాడు. అతను ఫెలిక్స్ ఏం చేశారు, మీరు ఇతన్ని ఒంటరిగా ఉంచండి, బంధువులు ఎవరన్నా వస్తే కలవనివ్వండి అని చెప్పారు కదా పిల్లలు, గుర్తొచ్చిందా? ఓకే, అయితే ఫెలిక్స్ వైఫ్ ఎవరంటే ద్రుసిల్ల. ఈ ఫెలిక్స్ ద్రుసిల్ల కలిసి ఇదిగోండి ఈమె, ఈ ద్రుసిల్ల ఫెలిక్స్ ఇద్దరు కలిసి పౌలు గారిని పిలిచి వాక్యం కూడా వింటూ ఉండేవారు. అసలు ఏం చెప్తున్నాడు ఈయన ఏంటి అని చెప్పి చాలా ఆసక్తిగా వింటూ ఉండేవారు. అయితే ఇక్కడ ఫెలిక్స్ ఆధ్వర్యంలో కౌన్సిల్లో మనం చెప్పుకున్నాం కదా జడ్జ్మెంట్ హాల్, అక్కడ చాలా మంది యూదాకు సంబంధించిన సంఘ పెద్దలు యూదుల్లో, అలాగే చర్చ్ ఎల్డర్స్, తర్వాత ఇంకా కొంతమంది ఎవరైతే ఇతని మీద పౌలు గారి మీద డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకుంటూ ఉన్నారు. అక్కడ పెద్దలను అడుగుతా ఉన్నారు, ఏంటి ఆ రోజు ఇలా చెప్పాడు కదా, ఎందుకు అలా చెప్పాడు, ఇలా చేశాడు కదా, ఎందుకు అలా చేశాడు అనేసి, తప్పుందా లేదా అనేది అక్కడ ఎవరికి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళందరూ కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళందరి ముందు పౌలు గారు కూడా చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. అయితే తర్వాత ఏమైంది అని అంటే, మళ్ళా పౌలు గారిని ఫెలిక్స్ తర్వాత ద్రుసిల్ల వైఫ్ ఉంది కదా అతని వైఫ్, వీళ్ళెదురుగా కూడా తీసుకొచ్చి మళ్ళా ఆలోచించడం జరిగింది పౌలు గారిని తీసుకొచ్చి. ఇవాళ ఇలా అస్తమానం జరుగుతుంది,
ఎందుకు అని అంటే ఫెలిక్స్ దగ్గర పౌలు గారు కొంతకాలం ఉండటం జరిగింది. ఎలా ఉన్నారు, ఆయన ఫ్రీగా లేరు, బంధించబడి ఉన్నారన్నమాట. అయితే ఈ బంధించబడి ఉన్నారు ఈ క్యాప్టెన్స్ లేకపోతే సెంచూరియన్స్ వీళ్ళు కాపలా ఉంటున్నారు కదా, ఎప్పుడైతే ఫెలిక్స్ తీసుకురండి ఆయన ఇక్కడికి అని అంటే ఆ పౌలు గారిని బంధించి అలాగ తీసుకొచ్చేవారు. ఇక్కడ మాటలు జరుగుతూ ఉండేవి, వాక్యం చెప్తా ఉంటే ఈయన వింటా ఉండేవారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే ఇదంతా జరుగుతూ 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 2 ఇయర్స్ అయిపోయింది పిల్లలు. 2 ఇయర్స్ అయిపోతే ఫెలిక్స్ దగ్గర ఫెలిక్స్ అండర్లో 2 ఇయర్స్ ఉన్న తర్వాత 2 ఇయర్స్కి ఇక్కడ నుంచి ఫెలిక్స్ వేరే చోటకి వెళ్లాల్సి వచ్చింది. మరి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా పిల్లలు. అయితే ఫెలిక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఫెస్టస్ అనే ఆయన ఫేస్తు అనే ఆయన ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ పౌలు ఫస్ట్ ఫెలిక్స్ దగ్గర ఫెలిక్స్ ఆధ్వర్యంలో ఉంటే ఇప్పుడు ఫెస్టస్ ఆధ్వర్యంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఫెలిక్స్ దగ్గర 2 ఇయర్స్ ఉన్నారు ఈయన పౌలు. 2 ఇయర్స్ కూడా ఎటు తేలలేదు, అక్కడ జడ్జ్మెంట్ ఎటు తేలలేదు. అయితే ఈ విధంగానే ఉంటే ఫెలిక్స్ యాక్చువల్గా ఏం చేయాలంటే ఫెలిక్స్ తన జడ్జ్మెంట్ అక్కడ క్లియర్ చేయాలి. తన ఆధ్వర్యంలో 2 ఇయర్స్ పౌలు ఉన్నారు కాబట్టి ఏమైంది ఏంటి ఫైనల్ చేయాలి. కానీ యూదుల దగ్గర అందరి దగ్గర కూడా చాలా గొప్పగా చాలా మంచివాడిని అనిపించుకోవటం కొరకు పౌలుని అలాగే బంధించేసి అదే పనిష్మెంట్ కాదు అలా బంధించేసి బయటకు రానివ్వకుండా ఆ విధంగానే ఉంచేసి ఆయన వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఫేస్తూ వచ్చాడు. వచ్చి ఈయన ఏం చేశాడంటే 3 డేస్లో ఆయన ఎప్పుడైతే ఇక్కడికి ఒక అధికారిగా వచ్చాడో లేకపోతే ఒక గవర్నర్గా వచ్చాడో సిరియాకి, అయితే అక్కడ నుంచి 3 రోజుల్లో ఎప్పుడైతే తను ఇక్కడ ఎన్నుకోబడ్డాడో లేకపోతే ఇక్కడ ఒక గవర్నర్గా నియమించబడ్డాడో 3 రోజుల్లో వెంటనే జెరూసలేంకి వెళ్ళాడు. కైసరియా నుంచి జెరూసలేంకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే పౌలు చాలా కాలం నుంచి అంటే 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు, ఇతని విషయంలో న్యాయం చేయలేదు, ఇతని విషయంలో కరెక్ట్ జడ్జ్మెంట్ జరగలేదు అని చెప్పి ఫేస్తూ ఏం చేశాడంటే తను ఎక్కడైతే గవర్నర్గా నియమించబడ్డాడో ఆ కైసరియా నుంచి జెరూసలేంకి వెళ్ళాడు. పిల్లలు ఎన్ని రోజులకి వెళ్ళాడు, 3 రోజులకే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళి ఎరుషలేములో చూడండి 8 నుంచి 10 రోజులు అక్కడ ఉండటం జరిగింది. అంటే మాక్సిమం 10 రోజులు అక్కడ ఉన్నాడు ఎరుషలేములో ఉండి కైసరలో జరుగుతున్న విషయాన్ని అంటే పౌలు గారి విషయాన్ని అక్కడ వాళ్ళందరి మధ్యలో చర్చించడం జరిగింది, డిస్కస్ చేయటం జరుగుతూ ఉంది. అక్కడ చర్చ్ ఎల్డర్స్, హై ప్రీస్టులు, మనకి వీళ్ళందరూ తెలుసు కదా, అననీయ ఉన్నాడు కదా హై ప్రీస్ట్, తర్వాత తెర్తుళ్ళు ఉన్నాడు, ఇలా చాలా మంది ఉన్నారు కదా పిల్లలు. వీళ్ళందరితోటి మరలా ఆలోచిస్తూ ఉన్నాడు ఫేస్తూ. ఏమంటున్నాడు, మీరేంటి ఇంతకాలం ఇలా ఉంచేశారు పౌలుని, అక్కడ 2 ఇయర్స్ ఉన్నాడు, ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాడు, ఎవరు ఏమి జడ్జ్మెంట్ ఇవ్వట్లేదేంటి, అలానే బందికానాలో ఉంచేశారు, లోపలే ఉంచేశారు, ఏంటి అసలు, నేను కనుక్కోటానికి వచ్చానని చెప్పేసి 10 డేస్ అక్కడ ఉన్నాడు పిల్లలు ఎరుషలేం అక్కడ వాళ్ళందరి దగ్గర మాట్లాడుతూ. అయితే వాళ్ళందరూ కూడా రకరకాల కంప్లైంట్స్ ఇచ్చేశారు. అసలు ఏ దేవాలయాన్ని పాడు చేసేసాడు అంటున్నారు కొంతమంది ఏమో యూదులకి గొడవలు పెట్టేస్తున్నాడు అని అంటున్నారు కొంతమంది, ఇంకొక ధర్మశాస్త్రాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు పౌలు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు పిల్లలు. అందరు కూడా చాలా రాంగ్, అక్కడ రాంగ్ జడ్జ్మెంట్ లాగా ఏమీ లేనిపోని అన్ని చెప్పేసి పౌలు గారి మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది పిల్లలు. అయితే ఫేస్తుకి ఏం అర్థం కావట్లా, ఏంటి పౌలు గారు ఇంత ఇలా చేశారా, నేను ఇంత ఇలా వినలేదే అనుకుంటున్నాడు. అయితే సర్లే, మీరు ఎప్పుడన్నా నా దగ్గరకు రండి, మీరందరూ వచ్చినప్పుడు మరలా అక్కడ మనం ఒకసారి ఆలోచిద్దాం, మనందరం కూడా కరెక్ట్ గా కూర్చొని జడ్జ్మెంట్ చేద్దాం దానికి అని చెప్పేసి మళ్ళా జెరూసలేం నుంచి కైసరియాకి వచ్చేసాడు. ఇతను ఎప్పుడైతే గవర్నర్ అయ్యాడో కైసరియాలో 3 డేస్కి ఎరుషలేంకి వచ్చాడు. ఎరుషలేములో ఒక 10 డేస్ ఉండి మరలా కైసరియాకి వచ్చాడు పిల్లలు. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత గబగబా మళ్ళా ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా సమకూర్చుకున్నాడు. ఎక్కడికి, ఈ జడ్జ్మెంట్ హాల్కి. కైసరియాలో ఉంది కదా జడ్జ్మెంట్ హాల్, ఇక్కడికి తీసుకొచ్చాడు. మనం చెప్పుకున్నాం కదా హేరోదు ఆధ్వర్యంలో ఉంటుందని. ఇక్కడికి ఈ జడ్జ్మెంట్ హాల్కి ఫేస్తూ వచ్చాడు, తర్వాత అక్కడ ఉన్న యూదులు వచ్చారు, కైసరియాలో ఉన్న పెద్దలు వచ్చారు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత పౌలను కూడా రప్పించాడు పిల్లలు.
అయితే పౌలను కూడా రప్పించిన తర్వాత వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటే అందరు ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఫేస్ ఏంటిది, నేనేమో ఒకలా వింటున్నాను, వీళ్ళందరూ ఒకలా చెప్తున్నారు, పౌలు గారి విషయంలో నాకు వేరేలాగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఇవన్నీ విన్న తర్వాత ఈ ఫెలిక్స్ ఏం చేశారంటే పిల్లలు పౌలు గారితో, ఇప్పుడు నువ్వు చెప్పు, వీళ్ళందరూ ఇన్ని రకాలుగా చెప్పారు కదా, ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఆన్సర్ ఏంటి అని చెప్పి ఈ ఫెలిక్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అతనిలో, చాలా ఆలోచనలు ఉన్నాయి, ఏంటి అసలు ఏం జరిగింది. అయితే వెంట పౌలు గారిని ఆన్సర్ చెప్పమన్నాడు. మరి అంతే కదా పిల్లలు, జడ్జ్ కోర్టులో ఏం చేస్తారు, ఒక అతను చెప్పిన తర్వాత ఎవరి మీద అయితే చెప్తున్నాడో అతను కూడా మళ్ళీ చెప్పాలి. అప్పుడు ఇద్దరు మాటలు కూడా జడ్జ్ వింటారు, తర్వాత ఇంకా కింద ఉన్న లాయర్స్ అందరూ విని అప్పుడు వాళ్ళు కరెక్ట్ రిజల్ట్ ఇస్తారు పిల్లలు. అలాగే ఇక్కడ ఫెలిక్స్ ఏం చేశాడు, యూదులు ప్రీస్ట్ హై ప్రీస్ట్ వీళ్ళందరూ చెప్పేసింది వినేసి జడ్జ్మెంట్ చేసేయలేదు, చాలా కరెక్ట్ గా ఆలోచించి పౌలు కూడా పౌలను చూపించి నువ్వు చెప్పుకో ఆన్సర్, వాళ్ళందరూ క్వశ్చన్స్ వేస్తారు కదా, లేకపోతే వాళ్ళందరూ నీ గురించి ఏయో చెప్తున్నారు కదా, ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు అని అంటే మూడే మూడు పాయింట్లు మాట్లాడాడు పిల్లలు పౌలు గారు. ఫస్ట్ ఏమన్నారంటే, నేను ధర్మశాస్త్రాన్ని అంటే యూదా ధర్మశాస్త్రం నేను ఎప్పుడు కూడా అతిక్రమించలేదు, అవమానపరచలేదు, నేను చాలా గౌరవించాను, నన్ను ఎక్కడ మీరు తప్పు పట్టుకుంటారు అని అన్నారు. ఎందుకంటే ఈ యూదులు కానీ హై ప్రీస్ట్ కానీ తర్వాత చర్చ్ ఎల్డర్స్ కానీ ఈ కైసరలో ఉన్న పెద్దోళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే పిల్లలు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు పౌలు అని చెప్తున్నారు. కానీ జరిగిందా పిల్లలలాగా, జరగలేదు కదా. అందుకని పౌలు చాలా ధైర్యంగా ఉన్నాడు పిల్లలు, నేను చెప్తాను ఆన్సర్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు, నేను లా ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించలేదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఇంకొక పాయింట్, చాలా మంది ఏమన్నారు, దేవాలయాన్ని అపవిత్రం చేసేస్తాడని చెప్తున్నారు కదా పిల్లలు. అయితే ఇక్కడ కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడు ఎగేనెస్ట్ గా టెంపుల్లో బిహేవ్ చేయలేదు, నేను ఎప్పుడు అపవిత్రపరచలేదు, నేను ఎవరిని ఎదిరించలేదు, నేను చాలా పొలైట్ గా ఉన్నాను, నేను దేవునికి నచ్చేవాడిగా ఉన్నానని చెప్పి రెండో పాయింట్ చెప్తా ఉన్నాడు పిల్లలు. మొదటి పాయింట్ ఏంటి పిల్లలు, ధర్మశాస్త్రాన్ని లా ఎలాగుందో నేను దాన్ని గౌరవించాను అని చెప్తున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడు, టెంపుల్లో ఎలాగుండాలో అలాగున్నాను నేను, కానీ ఎప్పుడు కూడా ఎగనెస్ట్ గా నేను బిహేవ్ చేయలేదని చెప్తున్నాడు పిల్లలు. అలాగే మూడోది, కైసర్కి అంటే అధిపతులకి నేను ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, నేను ఎప్పుడు కూడా ఎవరిని అవమానపరచలేదు, చాలా నేను జాగ్రత్తగా ఉన్నాను, నేను చాలా ఒబీడియంట్ గా ఉన్నాను, అంటే దేవుణ్ణి తెలుసుకున్న వాడిని కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పి అన్ని విషయాలు చెప్పాడు పిల్లలు. అంతేకాదు ఇక్కడ చూడండి, అలాగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ ఫేస్తు ఆయన్ని పిలుస్తున్నాడు పౌలుని, అక్కడ ఉన్న వాళ్ళు ఏదేదో చెప్తా ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత, ఆఫ్టర్ సర్టెన్ డేస్ అయిన తర్వాత, కైసరాయకి ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు ఉన్న వచ్చారు పిల్లలు. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, కింగ్ అగ్రిప్ప, ఈయనను ఇదిగో బెర్నైస్, ఈయన ఇద్దరు వచ్చారు పిల్లలు. ఇద్దరు కూడా ఎందుకు వచ్చారు అని అంటే చూద్దాం కైసర ఎలా ఉందో చూద్దాం, అక్కడ అన్ని విషయాలు మనం తెలుసుకుందాం, చాలా బాగుంటదంట అని చెప్పి వచ్చేసరికి పిల్లలు వెంటనే ఫేస్తు ఏం చేశారంటే, అమ్మో మీరు వచ్చారు కదా, అయితే పౌలు గారి గురించి మనందరం కలిసి ఆలోచిద్దాం, ఎందుకంటే పౌలు గారిని నేను ఎలా జడ్జ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లే, ఎందుకు అని అంటే ఆయన చేసిన తప్పులేం కనిపించట్లా, ఆయన ఎప్పుడు ఎవరిని చంపేయలేదు, ఎవరిని దూషించలేదు, పౌలు గారు ఎవరిని అవమానపరచలేదు, పౌలు గారు దేవాలయాన్ని అపవిత్రం చేయలేదు, ఇవన్నీ నాకు బాగానే ఉన్నాయి, మరి ఎందుకు అందరూ చంపే అంటున్నారు, ఏమో అర్థం కావట్లేదు నాకు అని చెప్పి కింగ్ అగ్రిప్ప దగ్గర చెప్పడం జరిగింది పిల్లలు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు వచ్చారు పిల్లలు హాల్కి, జడ్జ్మెంట్ హాల్కి వచ్చారు పిల్లలు. ఈ జడ్జ్మెంట్ హాల్కి ఎలా వచ్చారో తెలుసా పిల్లలు, ఈ అగ్రిప్ప రాజు బెర్నైస్, అయితే వీళ్ళిద్దరు కూడా చాలా హంగు ఆర్భాటాలతో వచ్చారు పిల్లలు, చాలా ఆర్భాటం. వీళ్ళు ముందు చాలా మంది సైనికులు నడవాలి, గుర్రాలు రథాలు అవన్నీ రావాలి, వెనకాల పెద్ద రథాల్లో వీళ్ళు కూర్చొని చాలా ప్రౌడ్ గా వీళ్ళు వచ్చారు, ఎందుకని కింగ్ కదా మనం చెప్పుకున్నాం కదా, కింగ్ అగ్రిప్ప. అయితే ఇలా చాలా హడావుడిగా వచ్చారు, అందరూ కూడా వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు, అందరూ దండాలు పెడుతున్నారు,
అయితే ఇంకా వీళ్ళందరూ కూడా హాల్లోకి వచ్చేసరికి వీళ్ళకి ముందు వెనుక కూడా చీఫ్ క్యాప్టెన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు సెంచూరియన్స్ ఉన్నారు, ఆర్మీ ఉన్నారు, మనం చదువుకున్నాం కదా ముందు లెసన్స్ లో. ఇలాగ వీళ్ళందరూ కూడా పెద్ద ప్రొసెషన్ లాగా వీళ్ళు వెనుక ముందు ఉండి చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకుంటూ బోర్లు ఊదుకుంటూ చాలా హడావిడి చేస్తూ కింగ్ అగ్రిప్ప బెర్నైస్ ఇద్దరు కూడా జడ్జ్మెంట్ హాల్ కి వచ్చారు పిల్లలు. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ అగ్రిప్ప ఉన్నారు, బెర్నైస్ ఉన్నారు, పాల్ ఉన్నారు, తర్వాత చీఫ్ క్యాప్టెన్స్ ఉన్నారు, తర్వాత ఇంకా ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ మెన్ ఆఫ్ సిటీ. ఆ పట్టణంలో ఐసరే పట్టణంలో ఎవరైతే పెద్దవాళ్ళు లేకపోతే ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసారు పిల్లలు. ఎందుకని ఎందుకని వచ్చారంటే పిల్లలు, ఏమైనా సరే అగ్రిప్ప గారు కూడా ఉన్నారు కాబట్టి కరెక్ట్ జడ్జ్మెంట్ తెలుస్తుంది, పాల్ గారికి ఈ రోజు ఏదో ఆటో ఇటో తేలిపోద్ది, అయితే మరణశిక్ష పడుతుంది, లేకపోతే ఇంకేదో, లేకపోతే జీవిత ఖైదు వేసేస్తారు, ఏం చేస్తారో చూద్దామని చెప్పి చాలా మంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవటం కొరకు చాలా మంది వచ్చేసారు పిల్లలు హాల్లోకి. ఎక్కడికి వచ్చారు పిల్లలు? జడ్జ్మెంట్ హాల్. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, ఇప్పుడు పాల్ గారు ఉన్నారు కదా, ఈయన మెయిన్ కదా మనకి. ఈయన గురించి ఇప్పుడు అగ్రిప్ప గారికి చాలా యాంగ్జైటీగా ఉంది. అగ్రిప్ప గారికి ఎలా ఉందంటే, పౌలు గారు మాట్లాడితే నేను వినాలి, వాళ్ళు వీళ్ళు చెప్పటం కాదు, పౌలు గారు ఏం చెప్తారో నేను విన్నాక నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పి చాలా యాంగ్జైటీగా ఉన్నాడు పిల్లలు కింగ్. అయితే ఈలోపు ఫేస్త్ ఏం చేస్తారంటే, పౌలు గారు పౌలు తోటి నాలుగు విషయాలు మాట్లాడి, మీకు పౌలు మీరు దేవాలయాన్ని అపవిత్రపరిచారని, యూదుల్లో విభేదాలు కల్పించారని, ఇంకా చాలా చాలా మందిని అవమానపరిచారని, వాళ్ళకి గొడవలు పెట్టారని, చాలా మందికి గొడవల గురించి గొడవల్లో రేపారని, ఇలాగా చాలా విషయాలు మీ మీద యాంటీగా ఉన్నాయి కదా, అవన్నీ ఏంటో మరలా ఒకసారి చెప్పండి. మీరు ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని ఎందుకు ఇలా బంధిస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు ఎక్కడ చూసినా చంపేయాలనుకుంటున్నారు? అవన్నీ కూడా మీరు వివరిస్తే అగ్రిప్ప గారు వింటారు అని చెప్పి ఫేస్తో చెప్పడం జరిగింది పిల్లలు. అయితే పౌలు చాలా ధైర్యంగా ఉన్నాడు పిల్లలు, తెలుసు కదా ఆ ధైర్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది పౌలు గారికి? ఏసై వల్లనే వచ్చింది. అయితే పిల్లలు ఇప్పుడు అగ్రిప్ప గారిని పౌలు ఏమంటున్నారంటే, కింగ్ అగ్రిప్ప రాజా మీకు చాలా వందనాలు నమస్కారాలు అని చెప్పి మొదలుపెట్టాడు పిల్లలు. ఏమేం చెప్తున్నాడో చూద్దామా పిల్లలు. ఎవరు దొరికిన సువార్త చెప్పాలనుకుంటాడు కదా పౌలు, ఇక్కడ కూడా వీళ్ళకి కూడా సువార్త చెప్పడానికి రెడీ అయిపోయారు పిల్లలు. పౌలు గారు ఎలా చెప్తున్నారంటే, నాకేం జరిగిందంటే అని ఫస్ట్ వెళ్ళిపోయాడు పిల్లలు. ఇక్కడ చూడండి దమస్కు రోడ్ విషయంలో, మీకు రోడ్ అనగానే దమస్కస్ రోడ్ అనగానే మీకు ఏం గుర్తొచ్చేయాలి? ఇందాక నేను వాక్యం చదివాను కదా, అది మనకి 9వ అధ్యాయంలో ఉంటది పిల్లలు, 23వ అధ్యాయంలో ఉంటది, మళ్ళా ఇప్పుడు 26వ అధ్యాయంలో అదే వచనాన్ని మనం చదువుకున్నాం. సూర్యుని తేజస్సు కంటే ఎక్కువ వెలుగు చూడలేక పడిపోయాడు కదా, కళ్ళు కూడా కనిపించలేదు కదా, బ్లైండ్ అయిపోతే అననీయ అనే ఒక ప్రవక్త ప్రార్థన చేయటం జరిగింది, కళ్ళు అప్పుడు ఓపెన్ అయిన అంటే తెరుచుకుని అతనికి కనిపించటం జరిగింది. వెంటనే ఆయన బాప్తిజం తీసుకోవటం, 3 సంవత్సరాలు ఎడారిలో ఆయన ప్రిపేర్ అయ్యాడు ప్రసంగం చేయటానికి, అంటే దేవుడు మాట్లాడాడు, సిద్ధపడ్డాడు ఆయన. అదంతా కూడా అయిన తర్వాత ఆయన ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశాడు, దమస్కు నుంచి నేను సువార్త చెప్తూ వచ్చాను, అలా సువార్త చెప్తున్నప్పుడు నన్ను అక్కడ కూడా చంపేయాలనుకుంటే నేను బాస్కెట్ లో నన్ను మా వాళ్ళు దించారు, నేను ఇలాగొచ్చాను, యెరూషలేములో సువార్త చెప్తున్నాను, యెరూషలేములో సువార్త చెప్తుంటేనేమో ఇక్కడ కూడా నన్ను చంపేయాలనుకున్నారు, అప్పుడు నన్ను షిప్ లో పంపించేశారు, అప్పుడు నేను ఇలాగెళ్ళాను అలాగెళ్ళాను అన్ని చెప్పాడు పిల్లలు. అన్ని చెప్పడమే కాకుండా ఏమేమి చెప్పాడో కూడా చెప్పాడు పిల్లలు. ఏమేమి సువార్త చేసేవాడు పౌలు అని అంటే, విశ్వాసం పెరగాలి మనలో అని కదా, అలాగే యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు మన పాపాలను క్షమించి మన కొరకు సిలువలో చనిపోయాడని చెప్పేవాడు కదా పౌలు. అంతేకాదు పిల్లలు, సిలువ చనిపోయిన తర్వాత 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేపబడ్డాడు అనే విషయాన్ని కూడా చాలా సార్లు చెప్తా ఉండేవాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు పిల్లలు చూడండి, 3 మిషనరీ జర్నీస్ చేశానని చెప్తూ ఇక్కడ చూడండి రిజరక్షన్ గురించి మళ్ళా క్లియర్ గా చెప్తున్నాడు. ఎవరికి? అగ్రిప్పకి చెప్తున్నాడు పిల్లలు.
ఇంతకు ముందు ఫెలిక్స్ కి చెప్పాడు, ఫేస్ట్ కి చెప్పాడు, ఇక్కడ ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు? కింగ్ అగ్రిప్పకి చెప్తా ఉన్నాడు పిల్లలు. అయితే ఇవి ఇక్కడ పాలు ఓర్కి చెప్తా ఉన్నారు. ఆ దేవుడు తప్పకుండా మనలా మన కొరకు వస్తాడు. ఆయన మూడో దినాన లేచి ఆరోహణం అయిపోయారు. ఇవన్నీ నేను చెప్తున్నాను, నేనేమీ తప్పు చేయలేదు. ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి, నేను చచ్చిపోవడానికి కూడా రెడీ. మీరు నాకు మరణశిక్ష వేసినా కూడా రెడీ, నాలో తప్పు ఉంటే మీరు రుజువు చెయ్యండి అని చెప్పి పాల్ చాలా ధైర్యంగా ఉన్నాడు పిల్లలు. ఎందుకని? ఎప్పుడు తప్పు చేయలేదు, ఎక్కడ అబద్ధం ఆడలేదు, ఎవరిని నిందించలేదు, ఎవరిని అవమానపరచలేదు, ఎక్కడ చెప్పకూడని చెప్పకుండా చక్కగా ఏది చెప్పాలో అవే చెప్తా ఉన్నాడు పౌలు. కాబట్టి పౌలు ఇంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి తను చాలా ధైర్యంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి అవన్నీ కూడా పోతాయి, నేనే కరెక్ట్, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నా మీదకి ఇంకా ఎవరు ఏమి అవమానంగా లేకపోతే అభాండాలు వేసినా కూడా అవన్నీ తప్పులే అవుతాయి, నేను ఎంత కరెక్ట్ ఉన్నానో నాకు తెలుసు, నా పక్షాన దేవుడు ఉన్నాడని చెప్పి చాలా ధైర్యంగా చెప్పాడు పిల్లలు. పౌలు గారు ఇలా చెప్తుంటే అగ్రిప్ప గారు అలా చూస్తున్నాడు పిల్లలు. అయ్యో ఈయన ఇలా చెప్తుంటే అందరూ ఏంటి చంపేద్దాం చంపేద్దాం అంటున్నారు, ఏం జరుగుతుంది అసలు అని చెప్పి పిల్లలు. మీకు ఇంకో విషయం తెలుసా, అగ్రిప్ప మరి మూడో రోజు ఏంటది ఫేస్తు మూడో రోజున యెరూషలేం వెళ్ళినప్పుడు అక్కడ ఫేస్తు గారిని కూడా చాలా బలవంతం చేశారు పిల్లలు. ఎలాగ తెలుసా పిల్లలు? మీరు పౌలు గారిని యెరూషలేం పంపండి, మీరు పంపించండి అంతే, తర్వాత మేము చూసుకుంటామన్నారు పిల్లలు. ఎందుకని? పంపిస్తా ఉంటే దారిలో చంపేయాలని పిల్లలు పౌలు గారిని. చూసారు ఎంత కన్నింగ్ ఆలోచించారో వాళ్ళు యెరూషలేం పెద్దలందరూ కూడా. కానీ ఈయన ఏమన్నాడు ఫేస్తు, నేను అలా పంపించను, ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి అక్కడ ఏదో ఒకటి తీర్పు జరిగితేనే అతన్ని బయటికి పంపిస్తాము, కానీ మేము వర్క్నే పంపించాము. ఇంకా తీర్పు పెంచాలి లేకపోతే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదంటే పంపిస్తాం, కానీ అక్కడ ఏది తీర్పు జరగకుండా మాత్రం మేము పంపించాం అని చెప్పేసి ఉంచాడు పిల్లలు. లేకపోతే వాళ్ళందరూ ఎంత అంటే, ఒకసారి వాళ్ళ మేనల్లుడు కూడా పౌలు మేనల్లుడు కూడా చెప్పాడు కదా వాళ్ళందరూ చంపేస్తారు మీటింగ్ లోకి వస్తే అని చెప్పేసి, అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు, మీరు కైసరియా నుంచి యెరూషలేంకి పంపించండి అంతే, మీరు ఇంకేం పట్టించుకోదు, మీరు పంపించండి అని అనేసి వాళ్ళు చెడ్డగా ఏం ఆలోచిస్తున్నారంటే మధ్యలో ఎక్కడో చోట పౌలు గారిని చంపేయాలని ఆలోచించారు పిల్లలు. కానీ ఇక్కడ అగ్రిప్ప గారు కూడా ఏం చేస్తున్నారంటే, రాజు ఏంటి పౌలు ఇంత బాగా చెప్తున్నారు, ఇంత బాగా మాట్లాడుతున్నారు, దేవుడు గురించే కదా చెప్తున్నాడు, వీళ్ళందరూ ఎందుకింత వ్యతిరేకం అయిపోయారు అని చెప్పేసి అగ్రిప్ప చాలా ఆలోచించాడు పిల్లలు అక్కడ. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఎవరు, పౌలు. ఆయన ఎక్కువ చెప్పింది ఏంటి అని అంటే, దేవుడు నన్ను సువార్త చెప్పడానికి వెళ్ళమన్నాడు, ఆయన ఆకాశంలో చూపించిన తేజస్సు యొక్క దర్శనాన్ని నేను అందరికీ చెప్పాలి, అదే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి దేవుడు ఎంత గొప్పడో నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానని పదే పదే చెప్తూ ఆయన ఒక్క మాట అన్నాడు అనమాట. ఏమన్నాడు అని అంటే, అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. ఆయన చేసేది ఏమీ లేదు, అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని అని అంటే, మనం చూస్తే ఇప్పుడు నేను ఇందాక బైబిల్ వచనం ఒకటి చదివాను కదా, అది వచనం ఏంటి, ఆకాశంలో జరిగిన ఆ దర్శనాన్ని వివరించాడు కదా ఇక్కడ అగ్రిప్పకి, అలాగే అంతకుముందు ఫెలిక్స్ కి వివరించాడు, అంతకుముందు ఇంకా తనతో పనిచేసిన వాళ్ళకి వివరించాడు. ఇలా చెప్తూ ఉంటే అదే గొప్ప సాక్ష్యం అయింది. అమ్మో దేవుడు ఇంత గొప్పవాడా, ఇలా కూడా కనిపిస్తాడా, ఇలా కూడా మారుస్తాడా, జీవితాలు ఇంత. మరి పౌలు చాలా భయంకరంగా క్రైస్తవులను హింసించేవాడు కదా పిల్లలు, అలాంటి వ్యక్తి, అలా భయంకరంగా ఉండే వ్యక్తి రోజు ఇంత శాంతంగా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. చాలా మంది రాళ్ళు వేసుకొట్టేస్తున్నా కూడా, చాలా మంది హింసించేస్తున్నా కూడా ఏమీ మాట్లాడలేదు పిల్లలు. అదే ఇదివరకు అయితే ఎలా ఉండేవాడు, దర్శనం కలగక ముందు వాళ్ళే మొత్తం గుర్రాల మీద వెళ్ళి టక 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 వెళ్ళి వాళ్ళని చంపేస్తున్నా ఇష్టపడేవాడు. ఇప్పుడు స్టెఫెన్ ను కూడా చంపేస్తూ ఉంటే రాళ్ళు పెట్టి అలా నుంచనే చూశాడు కదా పిల్లలు. అలాంటి పౌలు ఈ రోజు ఏం చేస్తున్నాడు, అల్పులకి ఘనులకి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం సాక్ష్యం ఇస్తున్నాడు, యేసుక్రీస్తు గొప్పవాడని, యేసుక్రీస్తు మరలా వస్తాడు మన కొరకు అని చెప్పి. కాబట్టి ఆయన చేసిన విషయాలన్నీ, తన పట్ల జరిగిన విషయాలన్నీ కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటే అవన్నీ కూడా విన్న వాళ్ళందరికీ కూడా ఏంటి ఇంకా తప్పేముంది, ఎవరిని ఏమీ అంటం లేదు కదా, ఎవరిని కించపరచట్లేదు కదా, పౌలులో తప్పేముందని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు పిల్లలు. కాబట్టి మనల్ని కూడా ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు కూడా
సువార్త చెప్పండి అల్పులకి గన్నులకి, సాక్ష్యం ఇవ్వండి. మీ జీవితంలో జరిగిన విషయాలు కూడా మీరు సాక్ష్యం ఇవ్వాలి. ఏసీ గురించి కూడా మనం సాక్ష్యం ఇవ్వాలని చెప్పి పౌలు గారు ఈరోజు మనకి చక్కటి మాట చెప్తున్నారు పిల్లలు. చూడండి మెమరీ వర్స్ అపొస్తలుల కార్యాలు 26:23 వచనం పెద్దదే కానీ మీకు నేను తీసుకున్నది ఇంతే, అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. ఈ వాక్యం ఆ రోజు పౌలు చెప్పాడు. మనం కూడా రోజు గుర్తు చేసుకుంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళకి మనం కూడా సాక్ష్యం చెప్పొచ్చు పిల్లలు. కాబట్టి మీరు ఒక్కసారి ఇది అందరూ చదవండి, మ్యూట్ ఉన్నా పర్లేదు, మీరు ఒక్కసారి చదవండి అందరూ. అపొస్తల కార్యాలు 26:23 అల్పులకును కనులకును కనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని, సాక్ష్యం ఇచ్చుచుంటిని. వెరీ గుడ్. కాబట్టి పిల్లలు మీరు రేపొద్దున అందరు అబ్జెప్పగలరు ఇది. ప్రతి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా అబ్జెప్పగలరు. మీరు ఇది అబ్జెప్టానికి ట్రై చేయండి. అలాగే యాక్టివిటీ మీరు పిక్చర్స్ వేయకపోయినా వీళ్ళ పేర్లు మీరు గుర్తుంచుకోవటం కొరకు మీరు ఇలా రాయండి. గవర్నర్ ఫెలిక్స్ మన ఫస్ట్ యెరూషలేము నుంచి కైసరకు వచ్చినప్పుడు పౌలు గారిని ఫెలిక్స్కి అబ్జెప్పారు కదా పిల్లలు, ఆయన మనకి గుర్తుండాలి. అలాగే నెక్స్ట్ గవర్నర్ ఎవరని చెప్పుకున్నాం, ఫెస్టస్ ఫేస్తు. అయితే ఈయన గురించి మనం గుర్తుంచుకోవాలి. మనం ఈరోజు చదువుకున్నాం ఇతను యెరూషలేము వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు, ఇక్కడ తీర్పు తీరుస్తా ఉన్నాడు. అలాగే కింగ్ అగ్రిప్ప వచ్చినప్పుడు ఆయన ఎదురుగా కూడా పౌలుని తీసుకొచ్చారు పిల్లలు. కాబట్టి ఈ ముగ్గురిని మనం గుర్తుంచుకోవాలి. మీరు ఇది యాక్టివిటీ ఈ పిక్చర్స్ లేకపోయినా కూడా మీరు ఇదంతా కూడా చక్కగా గుర్తుండేలాగా మీకు ఎలా నచ్చితే అలాగా యాక్టివిటీ చేయండి పిల్లలు. ఓకే పిల్లలు, మరి మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మనందరినీ కూడా అల్పుల మధ్యన గనుల మధ్యన సువార్త చేయడానికి చెప్పడానికి వాడుకుంటారంట. మరి మనం అడగాలి కదా, యేసయ్యని అడగాలి. అడగకుండా ఎలాగా మనం యేసయ్యని అడుగుదాం ఈరోజు. అడుగుదామా పిల్లలు, ఎవరికైనా మనం సువార్త చెప్పడానికి సిద్ధపడదామా? మీకు ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? అల్పులు అని అంటే ఏమీ తెలియని వాళ్ళు అవ్వచ్చు. ఓకే పిల్లలు, అందరికీ గాడ్ బ్లెస్ యూ. అప్పుడు డబ్బు లేని వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే చదువు లేని వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యం లేని వాళ్ళు అవ్వచ్చు. అలాగే ఎక్కువ చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మంచి స్థితిలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ఎవరు దొరికినా కూడా మనం సువార్త చెప్పడానికి రెడీ అయిపోదాం పిల్లలు. ఓకేనా పిల్లలు? సువార్త చెప్పడం అంటే ఏంటి? పౌలు గారు ఏం చెప్పారు చెప్పండి ఒకసారి, ఎవరన్నా చెప్తారా? చెప్తారా ఎవరన్నా? షారోన్ నువ్వు చెప్పు. షారోన్ అయినా ఈ పాప ఏమి కాదు, నువ్వు చెప్తావా? జయన్ సోనిక మీరు చెప్తారా? సువార్త అండి ఏం చెప్పండి? అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. ఓకే, అది ఓకే. సరే ఇప్పుడు తిని చెప్పుద్దంట చూద్దాం. రోహిణి, రోహిణి చెప్తాడంట. అదే అదే చెప్పండి. అక్క, దేవుడు ఎలా మరణించాడు, సిలువలో ఎలా మరణించాడు మన కొరకు, పాపుల కొరకు, మళ్ళీ ఎలా సమాధి చేసి మళ్ళీ ఎలా లేవబడ్డాడు అనేది అతను సువార్త చెప్తున్నాడు అక్క, రిజరెక్షన్ గురించి. ఓకే, ఇంకా ఇంకెవరు జాయ్ నువ్వు చెప్తావా? అమ్మో జాయ్ కూడా రెడీగా ఉన్నాడు చెప్పడానికి. చెప్పానా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ప్రసంగం చేసేయగలవు మాకు అర్థమైపోయింది. వెరీ గుడ్, నీకు నిమ్మక్క క్లాప్స్ ఇస్తుంది. ఓకే, ఈ లోపు జాయ్ చెప్పాలనుకున్నాడు ఒకసారి, జాయ్ కూడా చెప్పిద్దాం. మూడు రోజులు
తిరిగి లేచి కళ్ళవాదంలో మన కోసం ప్లేస్ సిద్ధపడతాడక్క. అందుకని మనం పేదవాళ్ళు చూసుకుంటా మంచిగా నీతిగా ఉన్నారక్క. చివరమాట ఏసయ్య తిరిగి రాబోతున్నాడు. తిరిగి రాబోమే మనం సిద్ధంగా ఉంటే ఆయన అయ్యో ఎంత ఇచ్చినా సరిపోదు వీళ్ళిద్దరికి, ఎంత ఇచ్చినా సరిపోదు అన్నమాట. బహుగా బహుగా ఎవరి కోసం ఇచ్చింది కానీ చూస్తే పండగ పండగ పండగ. లాస్ట్ లో ఒక మాట అన్నాడు, ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళని తీసుకెళ్తాడు దేవుడని. ఇప్పుడైనా వినండి పిల్లలు, పౌలు కంటే గొప్ప సువార్త చెప్పాడు ఎవరు? మన జాయ్ కదా. కాబట్టి ఇంకా ఇంకా గొప్ప గొప్పగా మనం సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా వెనకాల వెళ్ళిపోదావా పిల్లలు, ఇంకా ఎక్కువ చెప్దావా, అందరూ కాచుకోండి. ఓకే, మరి ఇంకా చెప్తా చాలా మంది రెడీగా ఉన్నారు కానీ టైం అయిపోయింది. అదే అందుకే. ఓకే పిల్లలు, మీరు చాలా బాగా అర్థమైంది మీకు సువార్త అంటే ఏంటి అనేది కదా. కాబట్టి నిమ్మక్క కూడా మీకు పిక్చర్స్ చూపిస్తా ఉంటది కదా, ఏసేసీల మీద చనిపోయారని, చిన్న సమాధి చూపించి దానిలో ఉన్నారు 3 రోజులని, మళ్ళా లేచి వెళ్ళారని కదా. మరి సువార్త అంటే అదే పిల్లలు. మళ్ళీ ఆయన వస్తున్నారు, వచ్చేసిన తర్వాత మనల్ని లా చేపట్టుకొని తీసుకెళ్ళిపోతారు పర్లోక రాజ్యాన్ని. అక్కడంతా అక్కడ గోల్డెన్ స్ట్రీట్స్ కదా. కాబట్టి పిల్లలు మనం అదే సువార్త. అమ్మో సువార్త అంటే ఎవరో చెప్తారేమో మాకు రాదేమని అనుకోక్కర్లేదు పిల్లలు. పౌలు గారు అదే చెప్పారు, అందరికీ కూడా అదే చెప్పారు, ఏసే మీద విశ్వాసం ఉంచమని చెప్పారు పిల్లలు. ఓకేనా పిల్లలు, మరి మనం కూడా ప్రార్థన చేసుకొని సిద్ధపడదామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఫైనలా? ఓకే పిల్లలు, పిల్లలందరూ రూత్ అండ్ జాయ్ మోకరించాలి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. మీ కృపలో ప్రభు నాకు మాకు మీరు చేసినటువంటి గొప్ప సహాయం బట్టి మీకు వందనాలు తండ్రి. జూమ్ లేకపోతే ప్రభు మేము ఇంత బలపడే వాళ్ళం కాదు, ఇన్ని విషయాలు నేర్చుకునే వాళ్ళం కాదు తండ్రి. మీ గొప్ప ప్రణాళికలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. మరి ఈరోజు వాక్యాన్ని మీరు వెదజల్లి ఉన్నారు తండ్రి, బిడ్డల హృదయాలు మీరు నాటి ఉన్నారు ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభు బిడ్డలకి నాయన సువార్త అంటే ఏంటో అర్థమయ్యేలాగా మీరే వాళ్ళకి తెలియపరిచి ఉన్నారు ప్రభు. అతి ముఖ్యంగా తండ్రి రూత్ అండ్ జాయ్ తండ్రి, మరి వాళ్ళు ఎంత గొప్ప రీతిలో ప్రభు వాళ్ళు ఎంత గొప్పగా వివరించారో నాయన, వాళ్ళంత చిన్న వయసులో ప్రభు నాయన మరి పౌలు గారిని మించి సువార్త చెప్పినట్లుగా తండ్రి, ఎంత గొప్ప ధన్యత వాళ్ళకు నువ్వు దయచేస్తావు ప్రభు నాయన. వాళ్ళ కనిన తల్లిదండ్రులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన గొప్ప ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఎస్ఐ ఆమెకు స్తోత్రాలు ప్రభు. మిగిలిన బిడ్డలందరూ కూడా అనేక రీతిలో వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతున్నారు ప్రభు, అందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి మరి ఈ బిడ్డలకి చెప్పే ధన్యతను ప్రభు మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే ఈ సమయంలో శాలేమానని బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాస్టర్ గారిని బట్టి, బాబుని బట్టి, పాప కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నేను. వారందరినీ మీరు దీవించండి తండ్రి. అలాగే ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా మీరే ప్రత్యేకించి ఆశీర్వదించమని, వాళ్ళ చదువుల్లో కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ, సమస్తంలో ప్రభా మీరే మీ కృప మెండుగా దయచేయమని అడుగుతూ తండ్రి, చేరిన బిడ్డలందరినీ బట్టి మరి ఒకసారి స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అర్పుణ్య నామములో మిక్కిలి వినయంతో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name. Thy kingdom come, there be thy will not as it is in heaven. Give us this day our daily bread, forgive us our debts, as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And thine is the kingdom, power, and glory forever and ever. Amen. Amen. Parama Thandri yokka prema, mana dakkina Parama Thandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానము
బిడ్డలకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి మరి సండే స్కూల్ టీచర్స్ కి రిసోర్స్ పర్సన్స్ కి అబ్జర్వర్స్ కి వారి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయును గాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యమ్మా. అన్న ప్రైస్ లార్డ్ అంకుల్ బై అంకుల్ బై బై అంకుల్ రికార్డింగ్ ఆఫ్. ఓ yes అమ్మా.